సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టాభిషేకం అయిపోయింది. ఇక మంత్రులందరూ కూడా వాడు ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. అట్ ద సేమ్ టైం మిగతా ఎవరైతే మంత్రిమండలిలో క్యాబినెట్లో తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మిగతా 24 మంది కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి అయితే నేను మనం చూసాం. సో ప్రస్తుతానికి మంత్రులు వారి యొక్క శాఖలు మాత్రం కొంతమేర ఖరారు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాటన్నిటిని కూడాను మేము ఉంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. ప్రస్తుతానికైతే మనకందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మేరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నిన్న ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరినీ కూడాను మంత్రులు శాఖలు ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అవన్నీ కూడా ప్రస్తుతానికి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ప్లస్ హోంశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించబోతున్నారు. అట్ ద సేమ్ టైం నారా లోకేష్ ఐటీ మరియు పరిశ్రమల శాఖ కూడా ఆయన చేయబోతున్నట్టు తెలుస్తుంది. మనకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక టీజీ భరత్ యువజన మరియు క్రీడల శాఖ మంత్రిగా కూడా టీజీ భరత్ ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. అట్ ద సేమ్ టైం సవితమ్మకు మాత్రం స్త్రీ శిశు సంక్షేమ శాఖను కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇక గుమ్మడి సంధ్యారాణి ఎవరైతున్నారో ఆమెకు ఎస్టీ సంక్షేమ శాఖ అంటే కొంతమేర ఆ యొక్క సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలి కాబట్టి ఆవిడ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సో డెఫినెట్లీ ఎస్టీ సంక్షేమ శాఖ ఆవిడ ఖరారు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక బీసీ జనార్దన్ రెడ్డి మనం చూసుకున్నట్లయితే ఈయన కూడా సీనియర్ నాయకుడు, గృహ నిర్మాణ శాఖ ఆయన కేటాయించడం కూడా జరిగింది. ఇక గొట్టిపాటి రవికుమార్ గనుల శాఖను కేటాయించడం కూడా జరిగింది గొట్టిపాటి రవికుమార్కి. ఇక వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఫైర్ బ్రాండ్గా ఉన్నారంటే వంగలపూడి అనిత అని చెప్పుకోవచ్చు. వంగలపూడి అనితకు పర్యాటక శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఆవిడ ఖరారు చేసినట్టు జరుగుతుంది శాఖలు. సో అట్ ద సేమ్ టైం కొలుసు పార్థ సారథి ఆయన గతంలో కూడాను ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానివ్వండి లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడాను ఆయన మంత్రిగా చేసిన అవగాహన ఉంది కాబట్టి ఆయనకు ప్రస్తుతానికి కీలక పదవి వ్యవసాయ శాఖను కూడా కేటాయించడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక కొండపి నుంచి గెలిచిన బాల వీరాంజనేయ స్వామి సీనియర్ నేత, దాదాపుగా 30 ఏళ్ళ నుంచి టీడీపీకి అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తి. అట్ ద సేమ్ టైం ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి సామాజిక వర్గాల వారీగా కూడా ఈ యొక్క శాఖలను కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే బాల వీరాంజనేయ స్వామికి ఎస్సీ సంక్షేమ శాఖ కేటాయించారు. అట్ ద సేమ్ టైం పయ్యావుల కేశవ్ ఆయన గతంలో పిఎస్సీగా కూడా ఉన్నారు కాబట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా ఉన్నారు కాబట్టి సో అట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి ఆయనకు నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా ఆర్థిక శాఖ కేటాయించారు. అట్ ద సేమ్ టైం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా ఆయనకి కేటాయించడం కూడా జరిగింది. శాఖలు రెండు శాఖలు కేటాయించడం కూడా జరిగింది. ఇక అనగాని సత్యప్రకాశ్ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అట్ ద సేమ్ టైం పార్టీలో గతం నుంచి కూడాను చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి అనగాని సత్యప్రసాద్, ఇక ఆయనకు విద్యుత్ శాఖను కేటాయించడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక ఎన్ఎండి ఫరూక్ మైనారిటీ సంక్షేమ శాఖ నంద్యాల నుంచి గెలిచిన ఎన్ఎండి ఫరూక్ మైనారిటీ సంక్షేమ శాఖ కేటాయించడం జరిగింది. ఇక అటు అటుపక్క ఎన్టీఆర్ దగ్గర నుంచి దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఆయన మంత్రిమండలిలో పనిచేసిన ఆనం రామ్ నారాయణ రెడ్డి రెవెన్యూ శాఖను కేటాయించడం కూడా జరిగింది ఆయనకు. ద సేమ్ టైం సీనియర్ కాబట్టి అనుభవజ్ఞుడు కాబట్టి ఆయనకి రెవెన్యూ శాఖ కేటాయించడం కూడా జరిగింది. ఇక సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి, దేవాదాయ శాఖ మంత్రిగా ఆయనకు ఆ శాఖను ఖరారు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మరొకరు మనం చూసుకున్నట్లయితే నిమ్మల రామానాయుడు ఆయన పాలకోలు నియోజకవర్గం నుంచి వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించిన వ్యక్తి, పౌర సరఫరా మరియు సమాచార శాఖను కేటాయించడం కూడా జరిగింది. ఇక పొంగూరి నారాయణ విద్యా సంస్థల అధినేత మున్సిపల్ శాఖను కేటాయించడం కూడా జరిగింది ఆయనకు. అట్ ద సేమ్ టైం కొల్లూరు రవీంద్ర మచిలీపట్నం నుంచి గెలిచిన కొల్లూరు రవీంద్రకు బీసీ సంక్షేమ శాఖ కేటాయించడం కూడా జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖను కేటాయించడం జరిగింది. సో ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకు ఆ శాఖను కేటాయించడం కూడా జరిగింది. ఇక రామ్ప్రసాద్ రెడ్డి కార్మిక శాఖను కేటాయించారు రామ్ప్రసాద్ రెడ్డికి. కొండపల్లి శ్రీనివాస్ రవాణా శాఖ కేటాయించారు. ఇక వాసం శెట్టి సుభాష్కు ఎక్సైజ్ శాఖ కేటాయించడం కూడా జరిగింది. ఇక జనసేన నుంచి గెలిచిన కందుల దుర్గేష్కు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి శాఖను కేటాయించడం జరిగింది. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ కూడాను చంద్రబాబు నాయుడు మినహా మిగతా వాళ్ళందరూ కూడాను అందరికీ శాఖలు కేటాయించడం కూడా జరిగింది. గతంలో మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో గత ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన స్థాయికి ఏది తగ్గకుండా ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉండాలని చెప్పేసి అట్ ద సేమ్ టైం హోంశాఖను కూడా పవన్ కళ్యాణ్కి కేటాయించడం కూడా జరిగింది. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఎవరైతే వాళ్ళు మంత్రులుగా
వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళందరికీ కూడాను ఈరోజు దాదాపుగా సాయంత్రానికి ఈ శాఖలు ఖరారు చేసే పరిస్థితి అయితే కూడా ఉంది. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి ఓవరాల్గా ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది, ఎవరెవరికి ఏ శాఖ అనేది. ప్రస్తుతానికైతే మనకందిన విశ్వసనీయ సమాచార వర్గాల ప్రకారం అయితే ఈ యొక్క సమాచారాన్ని మేము ముందుంచే ప్రయత్నం అయితే చేసాం. ప్రస్తుతానికి ఈ యొక్క మంత్రిమండలి వారి యొక్క శాఖల గురించి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి. Please do subscribe to KTV Telugu.